నమస్కారం. కర్నూలు సిటీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వివరాలు. రాష్ట్రంలో నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్, జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప తెలిపారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వారు వెల్లడించారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్, జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్తో పాటు నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్, నందికొట్కూరు, ఆత్మకూరు, ఆళ్లగడ్డ మున్సిపాలిటీలు, నగర పంచాయతీ అయిన గూడూరులో మార్చి 10న అర్బన్ లోకల్ బాడీ ఎన్నికలను స్వేచ్ఛగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటూ సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు నగర పంచాయతీల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిందని, అదేవిధంగా జిల్లాలో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్తో పాటు 7 మున్సిపాలిటీలు, 1 నగర పంచాయతీలో ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకటించడం జరిగిందన్నారు. మార్చి 3న మధ్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్ల ఉపసంహరణ చేసుకోవచ్చని ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం మార్చి 10న జిల్లాలో అర్బన్ లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ మున్సిపల్ ఎలక్షన్స్ షెడ్యూల్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా మన కర్నూలు జిల్లాలో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్, నంద్యాల్, ఆదోని, ఎమ్మిగనూర్, డోన్, నందికొట్కూర్, ఆత్మకూర్ మరియు ఆలగడ్డ మున్సిపాలిటీలు, 1 గూడూరు నగర పంచాయతీ, మొత్తం 9 అర్బన్ లోకల్ బాడీస్కి మనకు ఎలక్షన్ ఈరోజు షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. సో స్టేట్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిన ఆ మూమెంట్ నుంచే జిల్లా మొత్తం కూడా ఇది వర్ధిస్తుంది. దీనికి సంబంధించి మా అధికారులందరికీ కూడా ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది, దానికి సంబంధించిన చర్యలు తీసుకోమని చెప్పేసి. దీనికి సంబంధించి మనకు మార్చి 2 విత్డ్రావల్ ప్రాసెస్ కమెన్స్ అవుతుంది, అంటే ప్రారంభం అవుతుంది. మార్చి 3 ఈవినింగ్ 3 o'clock దాకా విత్డ్రావల్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. 3 o'clock తర్వాతే ఫైనల్ లిస్ట్ ఆఫ్ వ్యాలిడ్లీ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ పబ్లిష్ చేయడం జరుగుతుంది. దాని మేరకు మనకు 10th March పోలింగ్ జరుగుతుంది, ఎలక్షన్ జరుగుతుంది, మున్సిపల్ ఎలక్షన్ జరుగుతుంది. ఒకవేళ ఏదైనా రీపోలింగ్ ఉంటే 13th March కండక్ట్ చేసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి ఆదేశాలు వచ్చింది. మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత 14th March మనకు కౌంటింగ్ జరుగుతుంది. సో ఇదే షెడ్యూల్ని జిల్లా మొత్తం కూడా ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది. మన కర్నూలు జిల్లాకి వస్తే మొత్తం ఈ అర్బన్ ఏరియాలో 1 బేతం చెర్ల కొత్తగా ఏర్పాటైన నగర పంచాయతీ తప్ప మొత్తం 9 అర్బన్ లోకల్ బాడీస్కి ఎలక్షన్ మనం కండక్ట్ చేసుకుంటున్నాము. దీనికి సంబంధించి మొత్తం మనకు 1,40,48,000 ఓటర్లు మన కర్నూలు అర్బన్ ఏరియాలో ఉన్నారు. సో వీళ్ళందరం కూడా వాళ్ళు ఓటు హక్కుని వినియోగించుకోవడానికి ఈ ఎలక్షన్లో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం 302 వార్డ్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి 80 రూట్లు మేము ఏర్పాటు చేయడం జరిగింది. 39 జోన్గా దీన్ని విడగొట్టేసి దానికి సంబంధించిన రూట్ ఆఫీసర్స్ని, జోనల్ ఆఫీసర్స్ కూడా ఆల్రెడీ నియమించాము. వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇప్పుడు ఈ రోజు నుంచి ఈ పనులని మొదలు పెడతారు. దీంట్లో మొత్తం 979 పోలింగ్ సెషన్ని మేము ఆల్రెడీ గుర్తించి నోటిఫై చేయడం జరిగింది. అదే పోలింగ్ సెషన్ ప్రక్రియను ఒకసారి రివైజ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అప్డేట్ చేసుకొని దాన్ని కూడా మేము రెడీ చేసుకుంటున్నాము. మొత్తం 979 పోలింగ్ సెషన్లో మనకు హైపర్ సెన్సిటివ్, సెన్సిటివ్ కలిపి మొత్తం 590 పోలింగ్ సెషన్ వస్తున్నాయని చెప్పేసి మేము అంచనా వేసుకున్నాము. దీనికి సంబంధించి మనము అదనపుగా కొన్ని ఫోర్సెస్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీడియోగ్రఫీ, వెబ్కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్ కూడా దీనికి సంబంధించి మేము ఏర్పాటు చేసుకుంటాము. మళ్ళీ మనకు అందరికీ తెలిసిన విషయమే, దీనికి ముందే మనకు నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి దీనికి సంబంధించి 92 ROSని ఈ 9 అర్బన్ లోకల్ బాడీస్లో మేము నియమించడం జరిగింది. అదే 92 ROS వాళ్ళు ఈ ఎలక్షన్ కూడా కొనసాగిస్తారు. మళ్ళీ వాళ్ళతో పాటు 77 అడిషనల్ ROS, 134 అసిస్టెంట్ ROSని కూడా ఆల్రెడీ నియమించిన వాళ్ళే మళ్ళీ మేము నియమిస్తాము. ఒకవేళ ఎక్కడైనా ఎవరైనా ట్రాన్స్ఫర్ ఆగి లేకపోతే వేరే ఏదైనా రిటైర్మెంట్ లేకపోతే డెత్ అలాంటి కేసు ఉంటే దాన్ని మాత్రం మేము రివైవ్ చేసుకుని మళ్ళీ ఈరోజు ఫర్దర్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి పోలింగ్ చేయడానికి 6,207 మంది పోలింగ్ పర్సనల్ కావాలని చెప్పేసి మేము ఆల్రెడీ రిక్వైర్మెంట్ ప్రిపేర్ చేసుకున్నాము. దీనికి సంబంధించి ఆల్రెడీ మనకు కావాల్సిన స్టాఫ్ మన జిల్లాలోనే ఉన్నారు కాబట్టి వీళ్ళే
ఈ పోలింగ్ని కండక్ట్ చేయడానికి మేము కావాల్సిన ట్రైనింగ్ ఇచ్చేసి పోలింగ్ రోజు ఎలక్షన్ కండక్ట్ చేయడానికి ఏర్పాటు చేసుకుంటాం. సో ఈ రకంగా మన కర్నూలు జిల్లాలో ఈ 9 అర్బన్ లోకల్ బాడీస్కి కావాల్సిన పోలింగ్ అండ్ కౌంటింగ్ కావాల్సిన ఏర్పాట్లని రెడీగా చేసుకొని ఖచ్చితంగా మన జిల్లాలో ఎలా మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఫేజ్ 1 ఫేజ్ 2 ప్రశాంతంగా ఎలాంటి సంఘటనలు జరగకుండా జరిగిందో అదే రకంగా చేయాలని ఓటర్లందరినీ కూడా కోరుతున్నాను. మళ్ళీ దీంట్లో ఎవరెవరికి ఏదైతే డౌట్స్ ఉన్నాయో ఆల్రెడీ మేము కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ పెట్టుకున్నాము. ఏదైనా అలిగేషన్స్ కంప్లైంట్స్ ఏదైనా ఉన్నా కూడా దాన్ని కాల్ చేయొచ్చు. వాట్సాప్ నంబర్ ఇవ్వడం జరిగింది, మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది, అన్నీ కూడా కంప్లైంట్ చేయాలంటే కంప్లైంట్ చేయొచ్చు. ఒకవేళ ఇది ఒక దాదాపు ఒక 1 ఇయర్ తర్వాత స్టార్ట్ అవుతుంది కాబట్టి డౌట్స్ ఉంటే కూడా ఆ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేస్తే ఆ డౌట్స్ని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వర్తిస్తుందో, ప్రతి ఒక్క నగరానికి కూడా ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లో ఒక్కొక్క చెక్ పోస్ట్ ఏర్పాటు చేస్తున్నాము. బయట నుంచి వచ్చి పోతున్న వ్యక్తుల మీద కూడా నిఘా పెట్టడం జరిగింది. మేజర్ సిటీస్ ఆదోని, నంద్యాల మరియు కర్నూలు ఈ 3 ప్రాంతాల్లో విశేషంగా ఉన్న లాడ్జ్లు, తర్వాత హోటల్స్, బయట నుంచి వచ్చి ఎవరు బస చేస్తున్నారు వాళ్ళందరి మీద ఈ రోజు నుంచే విశేషంగా నిఘా పెట్టడం జరుగుతుంది. తర్వాత బైండోర్స్ కూడా అర్బన్ ఏరియాలో ఈ రోజు నుంచే మనము మొదలు పెట్టడం జరిగింది. ఈ 9 ప్లేసెస్లో కూడా సరైన బందోబస్తు ఏర్పాటు చేసుకొని ఎలక్షన్ని ప్రశాంతంగా చేసుకోవడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జిల్లాలో జరగనున్న 3వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల వార్ రూమ్, కంట్రోల్ రూమ్లో 3వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ పోలింగ్, మ్యాన్ పవర్ పీఓ, ఓపీఓలకు ఆర్డర్సు, సర్వేపై అన్ని శాఖల హెచ్ఓడీలతో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ వీరపాండియన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జాయింట్ కలెక్టర్ సయ్యద్ ఖాజా మొహియుద్దీన్, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ జి వీరపాండియన్ మాట్లాడుతూ 3వ దశ గ్రామ పంచాయతీ పోలింగ్ ఎన్నికల నిర్వహణకు పీఓ, ఓపీఓలాగా ఎవరికైతే ఎన్నికల విధులకు డ్రాఫ్ట్ చేశామో వారికి వెంటనే ఆర్డర్సు, సర్వే చేసి అక్నాలెడ్జ్మెంటు తీసుకోవాలన్నారు. ఎవరికీ మినహాయింపు లేదని, అందరూ పోలింగ్ విధులకు తప్పనిసరిగా హాజరు అయ్యేలా ఆయా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్ఈసి నిబంధనలను ఉల్లంఘన చేసిన 3వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఎన్నికల విధులకు గైర్హాజరు అయితే షోకాజ్ నోటీసు ఇచ్చి సస్పెండ్ చేస్తామని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ వీరపాణియన్ సూచించారు. ఎన్నికల వార్ రూమ్, కంట్రోల్ రూమ్లో రేపటి నుంచి జిల్లా అధికారులు తమ సిబ్బంది ఎన్నికల విధులకు హాజరయ్యారో లేదో అటెండెన్స్ తీసుకోవటంతో పాటు పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద పోలింగ్ మెటీరియల్ తీసుకున్నారా, పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారా తెలుసుకుని అటెండెన్స్ తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని అన్ని నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో కర్నూలు నగరపాలక సంస్థలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. కర్నూలు నగరపాలక సంస్థకు సంబంధించి మొత్తం 52 వార్డులలో వివిధ పార్టీల నుండి 614 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల వేడి కొనసాగుతూ ఉండగానే తాజాగా మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో కర్నూలు నగరపాలక సంస్థలో ఎన్నికల చర్చ మొదలైంది. కర్నూలు నగరపాలక సంస్థకు సంబంధించిన గత 7 మార్చి 9వ తేదీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన విషయం తెలిసింది. 13వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగినప్పటికీ కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో 15వ తేదీన ఎన్నికలను నిలిపివేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్రంలోని అన్ని నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈరోజు రీనోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో కర్నూలు నగరపాలక సంస్థకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. గత 7 కర్నూలు నగరపాలక సంస్థకు సంబంధించి మొత్తం 52 వార్డులకు గాను వివిధ పార్టీల నుండి 614 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు.
తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించారు. కర్నూలు నగరపాలక సంస్థకు సంబంధించి ఎన్నికల పోలింగ్ మార్చి 10వ తేదీన జరగనుంది. మార్చి 13వ తేదీ రీపోలింగ్, అనంతరం 14వ తేదీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. కర్నూలు నగరపాలక సంస్థకు సంబంధించి ఎన్నికల్లో 448,774 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి మొత్తం 380 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయనున్నారు. నిన్న మొన్నటి వరకు జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన చర్చలు వచ్చినప్పటికీ ప్రస్తుతం నగరపాలక సంస్థలు మున్సిపాలిటీలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో జిల్లాలో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మిగతా మున్సిపాలిటీలలో ఎన్నికల వేడి మొదలయ్యింది. నగరంలో ఎన్నికలు జరగనున్న 52 వార్డుల్లో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తమ ప్రచారం చేసుకునేందుకు సమాయత్తమవుతున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లకు ఉపక్రమించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని తిరుమల తిరుపతి దేవస్థానం కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చంద్రారెడ్డి, బ్రాహ్మణ సంఘం నాయకులు చంద్రశేఖర్ శర్మ తెలిపారు. ఈ మేరకు శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా 4వ రోజు హరిహర క్షేత్రంలో జరిగిన పూజా కార్యక్రమాలలో వారు పాల్గొన్నారు. పవిత్ర తుంగభద్రా నదీ తీరంలో వెలిసిన హరిహర క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి 15వ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా 4వ రోజు హరిహర క్షేత్రంలో సుభాషిణులచే కుంకుమార్చన, హోమాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాలలో తిరుమల తిరుపతి దేవస్థాన కర్నూలు కోఆర్డినేటర్ చంద్రారెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ వారు ఆయనకు సెలవు కప్పి ఘనంగా సత్కరించారు. భక్తులు అధిక సంఖ్యలో పూజా కార్యక్రమాలలో పాల్గొని శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర బ్రాహ్మణ సంఘం నాయకులు చంద్రశేఖర్ శర్మ, మనోహర్, రాజశేఖరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు నగరంలో హరిహర క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినట్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతోందని చెప్పారు. 4వ రోజు సుభాషిణులచే ప్రత్యేక పూజలు, కుంకుమార్చన నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు శ్రీవారిని వివిధ వాహనాల్లో నగర పురవీధుల్లో ఊరేగించడం జరుగుతోందని తెలిపారు. భక్తులు బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని వారు వేడుకున్నారు. ఈరోజు సంగల్బాగు హరిహర క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ కార్యక్రమంలో 4వ రోజు ఉదయము స్వామికి సుప్రభాత సేవ, నీరాజనములు, అట్లాగే మూలమంత్ర నిత్య హోమములు, అట్లాగే విశేషంగా ఈరోజు సుభాషిణులేత ముత్తదుల చేత లక్ష్మీ సహస్రనామ కుంకుమార్చన జరిగింది. మన బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులంతా కూడాను, వేద విధులైనటువంటి వేద పండితులంతా కూడాను స్వామికి సుప్రభాత శివ మొదలుకొని అభిషేకము, దీక్షా హోమము, అట్లాగే ప్రధానమైనటువంటి వెంకటేశ్వర స్వామికి వస్త్రాలంకరణ సేవ, సహస్రనామ కుంకుమ పూజ ఇవన్నీ కూడాను ఈరోజు కార్యక్రమాలు జరిగినాయి. నిరవజ్య గుణైక సింధు సంసార సాగర సముత్తరణైక సేతు వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య శ్రీ వెంకటాచలపతి తవ సుప్రభాతమని సుప్రభాత శ్లోకంలో చెప్పినట్టుగా స్వామివారి యొక్క వైభవము, ఆ కీర్తి, ఆ సంపద అంతా కూడాను భక్తులకు చేరాలని ఒక సూక్తి కూడాను. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. మనకు ఎందరో దేవులు ఉన్నారు, 33 కోట్ల దేవతలు. ఆ దేవుల్లో వెంకటేశ్వర స్వామి ఒకడే నిజమైన దైవంగా. ఎన్నో కొండలు, ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి. క్షేత్రం అంటే తిరుమల క్షేత్రమే. తిరుమల అంటే పవిత్రమైన కొండ అని అర్థం. ఆ స్వామివారి కేవలం తిరుమలకే కాకుండా యావత్ భారతదేశమంతా కూడాను, ఆ మాటకొస్తే సమస్తమైనటువంటి మానవాళికి కూడాను సమస్తమైనటువంటి ఆపదలను తొలగించే ఆపద్ బాంధవ, అనాథ రక్షక అని పిలువబడుతున్నాడు. భక్తులందరి చేత కూడాను కొనియాడబడుతున్నాడు. ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాలలో పాస్టర్లుగా ట్రైనింగ్ పొందిన పాస్టర్లందరూ 40 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని
రెవరెండ్ యేసురత్నం అన్నారు. ఈ మేరకు నగరంలోని కాలనీలో ఉన్న సిఎస్ఐ చర్చిలో జరిగిన పాస్టర్ల సమ్మేళనం కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. సిఎస్ఐ చర్చిలో బిషప్ జాన్ కమ్యూనిటీ హాల్లో ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో 40 సంవత్సరాల క్రితం పాస్టర్గా శిక్షణ పొందిన వారు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సమ్మేళనం కార్యక్రమంలో రెవరెండ్ యేసురత్నం, రెవరెండ్ దేవసహాయం, శామ్యుల్ బాబు, రిచర్డ్ కమలారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్ర క్రైస్తవ ట్రైనింగ్ కళాశాలలో ఏసీటీసీ 1976 నుంచి 1980 వరకు పాస్టర్ ట్రైనింగ్ చదువుకున్న వారంతా 40 సంవత్సరాలకు ఒకే చోట కలుసుకోవటం సంతోషంగా ఉందని తెలిపారు. ట్రైనింగ్ పొందిన వారిలో 6 మంది మరణించడంతో మిగిలిన వారంతా అక్కడే కలుసుకోవటం జరిగిందని చెప్పారు. క్రమశిక్షణ, దేవుని దయ, భయభక్తులు కలిగి చదువుకునేందుకు తాము జీవితాలు దేవుని సేవలో గడిచిపోతున్నాయని తెలియజేశారు. యేసుక్రీస్తు కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని వారు వేడుకున్నారు. 1976 to 1980 వరకు ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాలలో పాస్టర్స్ ట్రైనింగ్ పొందినటువంటి మేము 18 మందిమి. ఈ 18 మందిలో దేవుని యొద్దకు 6 వెళ్ళి ఉన్నారు. తతిమవారం అందరము ఈ దిన మేము కలుసుకొని ఉన్నాం. దేవుని యొద్దకు వెళ్ళినటువంటి వారి సత్యమలను కూడా మేము ఆహ్వానించి ఉన్నాం. 41 సంవత్సరాల తర్వాత మేమందరము ఈ విధంగా కలుసుకున్నాం. ఏసీటీసీ ఆలుమ్ని అంటారు మమ్మల్ని. కాబట్టి ఏసీటీసీ 76 to 80 ఆలుమ్నిగా ఈ దినము సిఎస్ఐ అసెన్షన్ చర్చి కర్నూలులో మేము కలుసుకోవడం దేవుని మహాకృప. మేమిద్దరం చాలా ఆలోచన చేసి వీరందరినీ ఫోన్లో కాంటాక్ట్ అయినప్పుడు వీరందరూ ఎంతో సంతోషంగా అంగీకరించి మా మధ్యకు వచ్చినందుకు వీరందరికీ మా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మేమందరం కూడా కలిసి చదువుకున్నాము ఆంధ్ర దైవజ్ఞాన కళాశాలలో. అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు యవనస్తులుగా ఉన్నాం, కానీ ఇప్పుడు వృద్ధులం అయిపోయాము. అయినా పర్వాలేదు, దేవుని మహాకృప ఇది. ఇది నిజంగా చెప్పాలంటే చాలా ఆనందదాయకమైనటువంటి సంగతిగా ఉంది. మా ప్రియులు కొంతమంది ప్రభు దగ్గరికి వెళ్ళారు. అయినా కూడా వదినమ్మ వాళ్ళు మా దగ్గర ఉండడము మాకెంతో సంతోషదాయకము. ఎప్పుడు అనుకుంటూ ఉండేవాళ్ళము, మా ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారో, ఏం పని చేస్తున్నారో, ఏ ఊర్లో ఉన్నారో, రిటైర్డ్ అయ్యారా, ఇంకా పని చేస్తున్నారా అని. ఈరోజు అందరినీ కలుసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన మహా గొప్ప భాగ్యం కోసమని వందనాలు చెల్లిస్తున్నాము. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని హరిహర క్షేత్రంలో ఏర్పాటు చేసిన అన్నమయ సంకీర్తన కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాన్ని దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కల్పించడం పూర్వ జన్మ సుకృతమని ప్రముఖ విద్వాంసులు డాక్టర్ దీక్షితులు సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ మేరకు హరిహర క్షేత్రంలో జరిగిన అన్నమయ సంకీర్తనల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పవిత్ర తుంగభద్ర నదీ తీరంలో వెలిసిన హరిహర క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి 15వ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఆలయ కమిటీ మరియు నగర బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో హరిహర క్షేత్రంలో ప్రముఖ విద్వాంసులు డాక్టర్ దీక్షితులు సుబ్రహ్మణ్యం చే అన్నమయ్య సంకీర్తనలు ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నమయ్య సంకీర్తనలను వింటున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ విద్వాంసులు డాక్టర్ దీక్షితులు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కర్నూలు నగరంలో జరుగుతున్న 15వ శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో అన్నమయ్య సంకీర్తనలు చేయటం దేవదేవుని ఆశీర్వాదమని ఆయన పేర్కొన్నారు. ఈ అన్నమయ్య సంకీర్తనలు ప్రజలందరూ విని శ్రీవారి కృపకు పాత్రలు కావాలని ఆయన ఆకాంక్షించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన వేడుకున్నారు. 3 రోజులు నా కార్యక్రమం పెట్టారండి అన్నమాచార్య సంకీర్తనలు. ప్రతిరోజు భక్తులకి అద్భుతంగా మా సంకీర్తనలు అందిస్తున్నాము. రోజు 18 సంకీర్తనల దాకా పాడుతున్నాను. ఈరోజు ఇక్కడ విత్ కోలాటంతో చేస్తున్నాము అన్నమాచార్య సంకీర్తనలు. ఈరోజుతో 4012వ వేదిక. ఇంతవరకు 129 అవార్డ్స్ తీసుకున్నాను. భగవంతుడి దయవల్ల ఎక్కడ ఇబ్బంది లేదండి. శర్మగారు బాగా సహకరిస్తున్నారు, మాకు అన్ని విధాలా చూసుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి రావటం భగవంతుడి అనుగ్రహంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. దిన్నె దేవరపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులపై అధికార వైసీపీ నాయకులు అరాచకాలు సృష్టించడానికి
పోలీసు అధికారులు గుర్తించి రక్షణ కల్పించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు పెరుగు పురుషోత్తం రెడ్డి అన్నారు. ఈ మేరకు వారు తాలూకా పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేసి మీడియాతో మాట్లాడారు. దినదేవరపాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు తమపై దాడి చేసిన వారిపై తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో దినదేవరపాడు గ్రామం నూతన సర్పంచ్ మాధవస్వామి, నాయకులు పెరుగు పురుషోత్తమ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దినదేవరపాడు గ్రామ నూతన సర్పంచి మాధవస్వామి మాట్లాడుతూ, ఈ నెల 13వ తేదీన జరిగిన 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున తాను ఎన్నికలలో గెలవటం జరిగిందని చెప్పారు. అయితే అధికార పక్షానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు గ్రామంలో తమపై అరాచకాలు సృష్టిస్తున్నారని ఆయన తెలియజేశారు. వారిపై చర్యలు తీసుకుని ప్రాణరక్షణ కల్పించాలని కోరారు. దినదేవరపాడు గ్రామం, నేను ప్రెసిడెంట్గా గెలిచినాను. ఓడిపోయిన అభ్యర్థులు మా మీద దాడులు చేయడం జరిగింది. ఫోన్లు చేసి తిట్టడం, సంపుతామని బెదిరించడం, సందులో తిట్టుకుంటూ తాగి తిరుగుకుంటాం, బైకులు రేజ్ చేసుకుంటూ తిరగడం, కులాలం పెట్టి తిట్టడం, పిల్లలు అన్నీ నా నాకైతే మాట్లాడుతున్నారు సార్. మాకు ఊర్లో భయం అవుతుంది. మొన్న 13వ తారీఖు జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దినదేవరపాడు గ్రామ ప్రజలందరూ కూడా మాధవ స్వామిపై నమ్మకం ఉంచి అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఈ గెలుపును జీర్ణించుకోలేని వైకాపా నాయకులు, దినదేవరపాటి వైకాపా నాయకుడు అయినటువంటి పెరుగు హరినాథ్ రెడ్డి ఫోన్ చేసి నాకు నిన్ను చంపుతాని చంపుతారని నిన్ను అని బెదిరించడం జరిగింది. అదేగాక అది కాకుండా కూడా నిలవని అభ్యర్థుల తమ్ముళ్ళు కూడా ఊర్లో సందులలో కులాలు పెట్టి తిట్టడము, అక్కడ ప్రతి ఒక్క సందులో కూడా ఒకరొకరు సందులో తిడుతున్నారు. కాబట్టి గ్రామ ప్రజలందరూ ఆడవాళ్ళు సాయంకాలం అయితే బయటికి రావాలంటే కూడా కష్టమైన పరిస్థితి ఉంది. దినదేవరపాడు గ్రామంలో హరినాథ్ రెడ్డి ఇల్లు ఉండే సందులో కానీ మిగతా చిన్న ఎక్కడైనా సెంటర్లో కూడా ఎవరైనా కూర్చోవాలంటే కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఈ వైకాపా నాయకులు దినదేవరపాడు గ్రామం నందు. దయచేసి ఒకటే మేము పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నది, దినదేవరపాడు గ్రామం నందు ఎవరు ఏం చేస్తున్నారని మీరు ఒకసారి సర్వే చేయించండి. ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఇట్లా ఏం తప్పు, ఎందుకు చేయాల్సిన అవసరం ఏమి అని ఇంతటితో దీన్ని అరికడితే గ్రామం ప్రశాంతంగా ఉంటుంది. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని తాజా వార్త విశేషాలతో రేపటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.